దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ఆ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక వందనాలు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఈ యొక్క మీతో మాట్లాడుతున్నాను ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా అలాగే నా నేను రాసిన పుస్తకాల ద్వారా పత్రిక ద్వారా బలపడి నేను అడగకపోయినా నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు నేను అడగకపోయినా ప్రతీ నెల నా కానుకు పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం మూడు కార్యాలు మూడు పనులు చేయాలని నేను ఈ ఈ విషయం మీకు చెబుతున్నాను ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఒక ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ కానుకు పంపుతున్న వారు ప్రతీ నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు డాక్టర్ మెల్లిగ్రహం డాక్టర్ బెన్నిహిన్ డాక్టర్ రైన్ హార్ట్ బాంకే డాక్టర్ పాల్ యాంగిచో డాక్టర్ స్మిత్ విగ్గిల్స్ వర్త్ డాక్టర్ మోరిస్ సెరిల్లో డాక్టర్ టిఎల్ ఆస్బాన్ డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్ ఇంకెంతోమంది మంది ఉన్నారు వారి పుస్తకాలని నేను తెలుగులో మరి ప్రింట్ చేసి ప్రతీ నెల వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా కానుకు పంపుతున్న వారికి ఒక పుస్తకము ఒక గోల్డ్ బైబుల్ ఉచితంగా పంపిస్తున్నాం ఎందుకు గోల్డ్ బైబుల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబుల్ ఫ్రీగా ఇస్తున్నాం మీరు కూడా ఇవ్వండి వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు బైబిల్తో సమయం గడుపుతారు కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారు వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం ఇరవై దేశాలు వారు అక్కడికి వస్తున్నారు ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు హోటల్ ఖర్చులు భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి ఓకే మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి తప్పకుండా మీరు అనేక మరి విషయంలో అనేక టైం పడుతుంది మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు తీ ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళికలు జరుగుతుంది మీ మీ వరస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు ఆ తర్వాత మీరు వస్తారు ఇది చాలా పెద్ద కార్యక్రమం డబ్బుతో కూడిన కార్యక్రమం ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుకు పంపుతున్నందుకు మీరు అడగకపోయినా మీకోసం ఈ మూడు పనులు నేను చేస్తున్నాను ఒకటి ప్రతి నెల ఒక బుక్ ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను రెండు ప్రతి నెల ఒక గోల్డ్ బైబుల్ పంపిస్తున్నాను మూడు మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు దానికయ్యే అంతా నేనే భరిస్తాను తప్పకుండా మీ వివరాలు పంపించండి కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత ఇరవై సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం అనేక దేశాల్లో అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నా వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు సంఖ్య కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండండి దేవునితో అధిక సమయం గడపండి ఈ మూడు విషయాలు ప్రపంచానికి తెలియచేయటానికి అనేక సంవత్సరాల నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను దేవుని బిడలారా ఈ ప్రార్థన అనేది దేవునితో సమయం గడపటం అనేది ప్రేమతో చేసేది ఆసక్తితో చేసేది బాధతో చేసేది కాదు మాకు చిన్నతనంలో నూట పంతొమ్మిది కీర్తన చదవాలంటే అంత బాధ అంటే ఎప్పుడైపోయి ద్రా బాబు అనుకునేవాడిని తర్వాత తెలిసింది బైబిల్ చదివేటప్పుడు కూడా బాధపడకూడదు దేవునితో సమయం గడిపేటప్పుడు కూడా బాధతో చేయకూడదు అది దేవుడికి ఇష్టం ఉండదు ప్రేమతో చేయాలి హోషియా గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు పిమ్మట దానిని ఆకర్షించి దానితో ప్రేమగా మాట్లాడుదును అని రాయబడింది సో దేవుడు ప్రేమగా మాట్లాడే టైమే మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం ప్రేమతో మా మరి ప్రేమించుకునే వాళ్ళని చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా బాధతో టైం స్పెండ్ చేయరు వేదంతో టైం స్పెండ్ చేయరు ఆ ప్రేమతో ఆశక్తితో ఎప్పుడైతే ఈ ఆసక్తిని ప్రతి దినము మనము తెలియచేస్తామో ఎప్పుడైతే ఆశక్తిని ప్రతి దినము తెలియజేస్తామో దేవుడు ఆశక్తిని గుర్తిస్తాడు దేవుడు మన ఆశక్తిని గుర్తిస్తాడు అది అలా కాకుండా మన నిరసన ద్వారా ప్రభు నీకు వంద ఏదో బాత్తో వేదనతో హడావుడిగా చాలామంది హడావుడి పడతా ఉంటారు ప్రార్థన కూర్చుంటారా పరిశుద్ధ ప్రయాణం కలిగి తండ్రి నీకు స్తోత్రం బలమైన సార్లు టైం చూస్తారు నీకు అంత అంత హడావుడి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దేవుని బిడలారా సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని ఎడల ఆసక్తి కలిగి ప్రేమ కలిగి మన సమయము దేవునితో గడిపే సమయము మనం కొనసాగించుకోవాలి ఆసక్తి లేకుండా ప్రేమ లేకుండా హడావుడిగా తొందర తొందరగా మీరు హడావుడికి వచ్చారనుకోండి మీ కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందంటే తొందరగానే తొందరగానే ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఫలాన పని చేయాలి పలానా పని చేయాలి పలానా చోటుకెళ్ళాలి ఇవన్నీ మ మీ మనసులోకి వస్తాయి మీ ఆలోచనలోకి వస్తాయి పూర్ణ హృదయముతో ప్రార్థించాలి అని బైబిల్ చెబుతుంది పూర్ణ హృదయం అంటే ఏంటో తెలుసా మనసులో తొందర లేకుండా చేసే ప్రార్థన మనసులో తొందరలు ఉండకూడదు అందుకే ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం పదే వచ్చినంలో విందుని నేను ఎవరితో మాట్లాడుదును ఎవనికి ప్రత్యుత్తరమిత్తును వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు మనస్సు సిద్ధంగా లేదు టెన్షన్ టెన్షన్గా ఉంది హడావుడిగా ఉంది అన్ని పనులు గుర్తొస్తున్నాయి డబ్బుకు సంబంధించిన ఆలోచనలు గుర్తొస్తున్నాయి ప్రార్థనలో అనేక పరిస్థితులు మనల్ని తొందర చేస్తున్నాయి అందుకే దేవుడు మాట్లాడలేకపోతున్నాడు వారు వినలేకపో వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక మనసు సిద్ధపడాలండి ప్రవ్వ నీతో ఒక గంట సేపు మేము మాట్లాడాలి ఫిక్స్ అయిపోవాలి మనసు సమ్మతించాలి నేను ఒక గంట సేపు కూర్చోవాలి ప్రార్థనలో దేవునితో సమయం గడపాలి పలానా పలాన విషయాలు ఆయన బట్టి ఆనందించాలి కొంత సమయం దేవునితో గడపాలి దేవునికి నా బాధను తెలియజేయాలి కనీసం ఒక గంటన్నా నేను అని ముందు మన మనస్సుతో సమ్మతించుకోవాలి మనసు సిద్ధపడతాం అంటారు దాన్ని మనసు సిద్ధపడటం వల్ల దేవుని ఆలోచనలు మనకు అర్థమవుతాయి దేవుని తలంపులు మనకు అర్థమవుతాయి ప్రార్థన అంటే అదే కదండి దేవుని తలంపులు గ్రహించకుండా ప్రార్థన చేసే అనుకో టేపు రికార్డు ప్రార్థన అయిపోయింది టేప్ రికార్డు ప్రార్థన ఎన్నిసార్లు అది నొక్కినా అదే రివైండ్ అవుతా ఉండిద్ది కొంతమంది ప్రా చూడండి అలవాటులో మహాకణికిరం కలిగిందేవా ఏ ప్రార్థన స్టార్ట్ చేసిన నీటికి అదే వచ్చేసింది అది అది నేను తప్పు పడతలేదు కానీ మిగతా మ్యాటర్ అలా ఉండకూడదు అది టేప్ రికార్డు ప్రార్థన అయితే ఏదో దేవుడిని పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ అలవాటు రావచ్చు కానీ ఆ తర్వాత ప్రార్థన కూడా అలవాటుగా మనం మాటలు రాకూడదు ప్రేమతో కూడిన మాటలు ప్రేమతో కూడిన మాటలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు వాళ్ళు అవి వాళ్ళ మాటలు మారతాయి వాళ్ళు ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు దేవునితో కూడా ప్రేమగా ప్రార్థించండి ఆసక్తిగా ప్రార్థించండి దేవునిని ప్రేమించి ప్రార్థించండి తప్పదలే బాధ ఏం చేస్తావు మా ఫాస్ట్ గారు చెప్పాడనో లేతే ఎవరు చెప్పారనో మీకు ఇష్టం లేకుండా మరి బలవంతంగా ప్రార్థన చేయొద్దు ప్రేమ కలిగి ప్రార్థించేయండి ప్రేమను ముందు కలిగి ఉండండి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను చిన్నపిల్లలకి బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉండిద్ సెలవులకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండిద్దు నేను నేను పలా మా మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను నేను మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను మా తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను నేను మా మావి దగ్గర వాళ్ళ వాళ్ళు సంతోష హృదయం కలిగి ఉంటారు దేవుని సన్నిధిలో మీ శరీరము ఎలా ఉంది మీ శరీరము ఏ స్థితిలో ఉందనే దానికంటే మీ మనసు ఎలా ఉంది మీ మనసు సంతోషంగా ఉండాలి మీ మనసు ఆసక్తిగా ఉండాలి అప్పుడు దేవుడు మిమ్ములను అంగీకరిస్తాడు కాబట్టి దేవుని బిడలారా ప్రార్థనా గదిలో ఎలా ఉండాలి అంటే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో తెలియచేయాలి ప్రతి మాటలో ప్రేమ కనపడాలి ప్రతి మాటలో ప్రేమను తెలియచేసే ఆ స్థాయి చాలా ఉన్నతమైనది అంతేకాని బట్టి బట్టినట్టుగా కంటతో చెప్పినట్టుగా పరిశుద్ధి ప్రేమ కలిగితే నీకు నాకు తెలియజేస్తాను ఈరోజంతా కాపాడింది అప్పచెప్పినట్టేది ప్రార్థన ప్రార్థన అప్పచెప్పకూడదండి కొంతమందికి రాక నాకు కూడా చిన్నప్పుడు రాక రాసుకునేవాడిని ప్రార్థన ఎట్ట చేయాలి ప్రేమ కలిగిన ప్రభువా పరిశుద్ధ దేవా ప్రార్థన రాసుకోవటం కాదు ప్రార్థన అనేది ప్రేమను బట్టి వచ్చేది ప్రేమను బట్టి జరిగేది నిన్ను దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి మన ప్రార్థన ఉంటుంది కాబట్టి దేవుని వాక్యంలో ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించారు దేవుని దేవుడు కూడా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పించేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఆలకించేదను అని రాయబడి ప్రేమించే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు దేవుణ్ణి ప్రే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారండి ప్రేమిస్తే మీరు చేసే పద్ధతులు మీరు చేసే ప్రార్థన మీరు చదివే వాక్య జ్ఞానం వాక్య ధ్యానం ఎలా ఉంది ప్రేమించి చేసిన విన లేకపోతే చెయ్యాలి కాబట్టి చే దాన్ని ఆచారం అంటారు చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం దాన్ని ఆచారం అంటారు ప్రేమ దాన్ని టైం ఇస్తారు ప్రేమ అంటే ఏమిటి ఈరోజు యో యావనస్తులందరూ అడుగుతున్నారు ప్రేమ నేను చాలా యూత్ మీటింగ్లకు వెళ్ళాను అని అడిగాను ప్రేమ అంటే ఏమిటి ఏంది లవ్ సింబల్ ఏంది ఆ బాణం ఎందుకు వస్తుంది ఆ బాణం దాంట్లో కూడా ఎందుకు దూసుకెళ్తుంది కొట్టినోడు ఎవరు ఎవరి దగ్గర దూసుకెళ్ళి వీళ్ళకి ఏమి అర్థం కాదండి అంటే నేను చదువుతున్నాను టైం మనకిష్టమైన వాళ్ళతో సమయం గడుపుతాం మనకిష్టమైన వాళ్ళతో దేవు సమయం గడుపుతాం దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించండి దేవు నన్ను ఎక్కువగా ప్రేమించమన్నాడు అడిగేసి ప్రభు నన్ను ఎక్కువగా ప్రేమించమన్నాడు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఎస్ ఏమో తెలుసా ప్రేమ కలిగిన మాటలు వస్తాయి ప్రేమ కలిగిన ప్రేమతో బైబిల్ చదువుతావు ప్రేమికులు రాసినప్పుడు ఎంత జాగ్రత్తగా చదువుకుంటారు అలాగే దేవుని వాక్యాన్ని చదవాలి విసుగుతో చదవద్దు బాధతో చదవద్దు పెద్ద పెద్ద వామ్ము ఇవన్నీ ఎప్పుడు చదవ అని చదవద్దు నేను దేవుని ప్రేమించిన టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ పూర్తి చేశాను ఆది కాండం రోజు అయిపోయేది కాండం ఒక రోజు అయిపోయేది అధ్యయాలజ్యాలు చదివేవాడిని ఎలా ప్రేమతో చదివేవాడిని దాదాపు వంద సార్లు నేను బైబిల్ చదివానంటే ఎంత ప్రేమ ఉంటే చదువుతానండి ఏమండి ఈ మధ్య ఒక అధికారి నేను డెబ్బై సార్లు పలాంటి సినిమా చూశాను అన్నాడు డెబ్బై సార్లు పలాంటి సినిమా చూశాను ఎంత ప్రేమ ఉంటే చదువుతాడు నేను వంద సార్లు బైబిల్ చదివాను దాదాపు ఎందుకు ప్రే ఎంత ప్రేమ ఉంటే చదువుతామండి ప్రేమ ప్రేమను పెంచుకోండి ప్రేమ పెంచుకోండి దేవుణ్ణి ప్రేమించండి ప్రవ్వా నువ్వు నాకు కావాలి ప్రవ్వా నువ్వు నేను నేను ప్రేమిస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తావో ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తావో ఇక మిగతా ప్రేమలు ఇష్టం ఉండదు వాటి వాటి వైపు చూడడం యహోవా నువ్వు ప్రేమించు చెడు తనమ్మును అసహించుకుని ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ పెరుగుతుందో మిగతా అసహ్యమే వస్తుంది అపమిత్ర ఇదివరకు నేను బాగా సినిమాలు చూసేవాడిని బాగా సినిమాలు చూస్తే గారు ఏం చేసేవాడిని అకస్మాత్తుగా ఆ రత్నకుమార్ రేపు బాప్తెస్ని తీసుకోవాలి వాము రేపేంది సడన్గా చెప్పాడు ఈన రేపు బాప్తెస్ని తీసుకోవాలని అప్పుడు దాకా ఇక నేను సహజంగా బుద్ధి ఉండేవాడు బాప్తెస్ని తీసుకున్నవాడు ఏం చేస్తాడండి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ప్రభు నన్ను క్షమించు నా పాపాలు క్షమించని అట్ట చేస్తాడు నేను ఆల్రెడీ సినిమాలు తొత్తనే వండా రేపు బాప్తీసం కదా ఈరోజు ఈ రోజే లాస్ట్ రోజు అని నాలుగు సినిమాలు చూశాను ఆ రోజు ఈరోజు మళ్ళీ రేపు నుంచి సినిమాలు చూడటం కుదరదు రేపు నుంచి ఒక సినిమాలు కుదరదు అని చెప్పి ఆ నాలుగు రోజులు నాలుగు సినిమాలు చూశాను చూసి తెల్లారి బాప్త్యసం తీసుకున్న బాప్తం తీసుకుని బజార్ పత్తనే వరకే నిన్న చూసిన సినిమా పాటలు హోటల్ టేపర్ కట్లు బయట పత్తనాయి ఇప్పుడు ఇనాల వెనకబడదా వెనకబడదో గట్టి బిగ తీసుకునేవాడిని సైకిల్ తీ ఇంకో రూట్లోకి వెళ్ళేవాడిని అటు అటు కూడా ఇంకో హోటల్ దగ్గర నుంచి ఇంకో పాటలు వస్తాయి ఇక నాకు వీటిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థమయ్యేది కాదు కొన్ని కొన్నిసార్లు వాటిని పెద్దగా వాటిని ఎదుర్కోవడానికి నేను కూడా పెద్దగా నా డిప్పించున్నా అని పెద్ద కేకేసేవాడిని ఎందుకని అవి చేయ ఈ విధంగా ప్రారంభంలో పోరాటం జరిగేది కానీ దేవునిని ప్రేమిస్తున్నా కొద్దీ అవన్నీ కూడా అంతరించిపోయినాయి సింపుల్ లాజిక్ పాపాన్ని గెలవాలంటే ఏం చేయాలి మానలేకపోతున్న విషయాలు మానాలంటే ఏం చేయాలి సింపుల్ లాజిక్ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే చెడుతనము అసహ్యమైపోయిద్దు మనకి ఎప్పుడైతే చెడు తన అసహ్యమైపోయిద్దో ఆయనతో మనం సమయం గడుపుతాం మోషే కానీ అబ్రహాము కానీ వీళ్ళందరూ గంటల గంటలు రోజులు రోజులు గడిపారండి దేవునితో ఎలా సాధ్యం అండి ఒక వ్యక్తితో రోజులు రోజులు గడప ఎంత కష్టం అండి ఎంత ప్రేమిస్తేనే అది సాధ్యం అవుతుంది ప్రేమించకపోతే సాధ్యం కాదు దేవుని విడదల అందుకే ఈ కార్యక్రమం ద్వారా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని ఎండల ప్రేమ పెంచుకోండి అందుకే యోహాను సువార్త ఇరవై ఒకటి పదిహేనులో పేతురు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమ వీరు ప్రేమిస్తున్నారు కానీ నాకు ఎక్కువ ప్రేమ కావాలి ఎస్ దేవునికి ఎక్కువ ప్రేమ మీరు రెడీగా ఉన్నారా నేను ఎక్కువ ప్రేమనిస్తాను లేదు నేను ఇంకొక దాన్ని ప్రేమించాను నేను ఇంకొకదాన్ని పరిస్థితిని ప్రేమించాను నేను ఇంకొకదాన్ని ప్రేమించాను అనుకుంటే ప్రార్థన పట్ల వచ్చే ఆటంకాలు మీరు గెలవలేరు ప్రార్థన పట్ల వచ్చే ఆటంకాల్ని మీరు జయించలేరు దేవుని విడలారా ఎక్కువగా ప్రేమించండి ఎక్కువగా ప్రేమించండి ఎక్కువగా ప్రేమిస్తా ఎక్కువ టైం గడుపుతారు ఎక్కువ సమయం గడుపుతారు ఎందుకు గడపలేకపోతున్నారండి ఒక మూడు నాలుగు గంటలు దేవునితో గడపాలంటే ఎంత కష్టమైపోతుందండి ఈరోజు ప్రజలకి ఒక్క సినిమా చూడాలంటే మూడు గంటలు నోరు తెరుచుకుని చూస్తారు కానీ దేవునితో టైం స్పెండ్ చేయాలండి చాలా కష్టమైపోతుంది ఇప్పటికన్నా కళ్ళు దాని ఎంతో టైం వేస్ట్ చేసాం ప్రవ్వా నా టైం నీకోసమే ఇక నా టైం ఎక్కువగా నిన్నే ప్రేమిస్తాను నేను అనుభవంతో మాట్లాడుతున్నాను ప్రతిరోజు నా ఎనిమిది గంటల ప్రార్థన కాపాడుకోవటానికి ఎంతో కష్టపడేవాడిని కానీ ఇప్పుడు నాకు అది సేమ్ తేలికైపోయింది ఎందుకని నాకు ఏదైనా అసహ్యమే అసహ్యమైంది ఏది నన్ను డిస్టర్బ్ చేయలేదు అసహ్యమైంది ఏది నా లైఫ్లోకి రాలేదు ఏ వదిలే 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 దేవునితో ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునితో టైం ఇంపార్టెంట్ దేవుని వాక్యం ఇంపార్టెంట్ ప్రతిరోజు అది ఒక ఎక్సర్సైజ్ కాబట్టి ఎక్కువగా ప్రేమించండి ప్రేమను పెంచుకోండి ఆయన సన్నిధిలో పూర్ణ హృదయంతో మీరు ప్రార్థన చేస్తే దేవుని ఆలోచనలు మీకు అర్థమవుతాయి ఇంకా మీకు సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకం చదవండి ప్రార్థన ఉద్యమాన్ని ప్రపంచంలో నేను ప్రారంభిస్తున్నాను ఉచిత విమాన పరిచర్య ఎంతోమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ సంవత్సరానికి ఒక్కొక్క దేశంలో కొంతమందిని సంవత్సరానికి కొంతమందిని ఉచితంగా నేనే ఖర్చులు పెట్టుకుని తీసుకెళ్తున్నాను రండి నేను ఎందుకంటే ఆయన డబ్బులు ఎక్కువ ఉన్నాయా ప్రజలు పుస్తకాలు చదవాలండి ప్రార్థనా పుస్తకాలు చదవాలి మండే పుస్తకాలు అవి మిమ్మల్ని మండిస్తాయి మీరు మండితే నాలుగు మండే కట్టెల మధ్య ఒక మండను కట్టి పెడితే అది కూడా మండుతోంది కాబట్టి మండే వ్యక్తులుగా ఉండండి అటువంటి కృపదేవుడు మీకు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుధురా ప్రేమ కలిగిన తండ్రి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలి మా ప్రేమను పెంచుకోవాలి ఎప్పుడైతే పెంచుకుంటామో చెడుతనం మా అసహ్యమైపోయింది ఈ ప్రపంచం ఎంత చెడుతనం మా దగ్గర తీసుకొచ్చినా మిమ్మల్ని ప్రేమించినందువల్ల వేరే వాటి వైపుని మేము తిరగలేం ప్రవ్వా అటువంటి కాపాడుకోవటం దాన్ని అలా కాపాడుకోవటం ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ నేర్పించండి మీ ప్రేమను కాపాడుకోవాలి అనేకమైన ఆటంకాలు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి అయినా ప్రార్థన కాపాడుకోవాలి దేవుని వాక్యం చదవటం కాపాడుకోవాలి అటువంటి కృప దయచ్చేయమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె